విశాఖ స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయిస్తుంది అని చెప్పి ఇప్పటికే కార్మిక సంఘాలు నిరసన తెలియజేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గత కొద్ది కాలంగా విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండి ఆల్రెడీ ఆయన దీర్ఘకాలిక సెలవుల్లో ఉండిపోయారు. ఆయన పదవీకాలం నవంబర్ వరకు ఉన్నా కూడా ఆయన్ను సుదీర్ఘకాలంగా సెలవుల్లో వెళ్ళిపోవాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్లుగా, ఇది ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయించడానికే ఇలా చేశారు అంటూ కార్మిక సంఘాలు మొదటి నుంచి ఆరోపిస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ తరువాత ప్రస్తుతం ఉన్నటువంటి డైరెక్టరే దీనికి సీఎండిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు బాగ్చి. సో ఇప్పుడు దీనికి సంబంధించి కొత్త వ్యక్తిని నియమించబోతున్నారు. మాంగనీస్ ఇండియా డైరెక్టర్ చైర్మన్గా అలాగే డైరెక్టర్గా కూడా ఉన్నటువంటి అజిత్ కుమార్ సక్సేనా ఈయన్ను తీసుకువచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండిగా టెంపరీగా నియమించారు. టెంపరీ అని ఎందుకంటున్నానంటే విశాఖ సీఎండి పోస్ట్కి ఆల్రెడీ ఇంటర్వ్యూలు జరిగాయి. దీంట్లో శక్తిమణి అనేటువంటి ఆయన ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు. సో ఈ నియామకం డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రాబోతుంది. సో అప్పటి వరకు కేవలం ఒక 2 నెలల కాలానికి మాత్రమే సక్సేనాను సీఎండిగా నియమిస్తున్నారు. ఇక త్వరలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ని సెయిల్లో కలిపేటువంటి విధంగా ప్రభుత్వం ఒక ప్రతిపాదనను కార్మిక సంఘాల ముందు ఉంచబోతుంది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి.